నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా సార్ నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కరోనా కట్టడి వ్యాక్సినేషన్ పై చర్చించనున్న మోదీ ఢిల్లీ ఎయిమ్స్ లో మోదీకి కరోనా రెండో డోసు టీకా దేశంలో తొమ్మిది కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందన్న కేంద్రం సాగర్ బరిలో సామాజిక వర్గాల ఓట్లపై పార్టీల దృష్టి ఆత్మీయ సమ్మేళనాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు పోలింగ్ బూత్లకు తరలుతున్న ఓటర్లు తెలంగాణకు సింగరేణి ఆంధ్రప్రదేశ్కు ఆప్మేర్ ఏజీఐ న్యాయ సలహా రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోంది దేశవ్యాప్తంగా మంగళవారం రికార్డు స్థాయిలో లక్ష పదిహేను వేలకు పైగా కేసులు వెలుగు చూడగా వివిధ రాష్ట్రాల లెక్కల ప్రకారం బుధవారం రోజువారీ కేసుల సంఖ్య లక్షా పన్నెండు దాటింది కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్టాలు ఆంక్షల బాట పడుతుండగా మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారనే భయాలతో వలస కార్మికులు సొంతళ్లకు పైనమవుతున్నా దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తీవ్ర రూపుదాల్చింది వివిధ కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం బుధవారం దేశవ్యాప్తంగా లక్ష పన్నెండు మూడు వందల తొమ్మిది కొత్త కేసులు నమోదయ్యాయి ఫలితంగా గడిచిన నాలుగు రోజుల్లో మూడోసారి రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది మహారాష్టలో బుధవారం ఒక్కరోజే యాబై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు కేసులు నమోదయ్యాయి చనిపోయారు ఢిల్లీలో కేసులు వెలుగు చూశాయి అటు కరోనా విజృంభిస్తున్న వేళ నలభై ఐదేళ్లు పైబడిన వారికి ఈ నెల పదకొండు నుంచి పని ప్రదేశాల్లోనే కరోనా టీకాను అందించేందుకు కేంద్రం సిద్దమైంది టీకా పొందేందుకు అర్హులైన వంద మంది ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ ఉంటుందని వెల్లడించింది మరోవైపు వ్యాక్సిన్ల కొరత ఉందంటూ మహారాష్ట వడిసా రాష్ట్రాలు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కొట్టిపారేశారు మహారాష్ట సహా పలు రాష్ట్రాలు కరోనా కట్టడిలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు అర్హత కలిగిన వారికి టీకాలు వేయకుండా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడం తగ్గింది ఇదే సమయంలో వ్యాక్సిన్ అందించే విషయంలో వెనుకంజలో ఉన్నాయని పేర్కొంటూ ఢిల్లీ మహారాష్ట పంజాబ్ ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది వ్యాక్సినేషన్ విషయంలో ఈ రాష్టాల పనితీరు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ లేఖలు రాశారు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ పనితీరును మెరుగుపరిచే దిశగా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు అటు కోవిడ్ కట్టడే లక్ష్యంగా రాష్టాలు ఆంక్షల బాట పడుతున్నాయి ఇప్పటికే మహారాష్ట ఢిల్లీలలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తుండగా పంజాబ్ లో ఈ నెల ముప్పై వరకు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఐదు గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు ఇవాటి నుంచి పట్టణ ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది రానున్న మూడు నెలలు ప్రభుత్వ కార్యాలయాలు వారానికి ఐదు రోజులే పనిచేయనున్నట్లు వెల్లడించింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం లాక్డౌన్ విధించనున్నట్లు స్పష్టం చేసింది ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో రేపటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం మరోవైపు దేశంలో మరోసారి అనుమానాలతో వివిధ రాష్ట్రాలలోని వలస కార్మికులు సొంతళ్లకు పయనమవుతున్నారు దేశంలో కరోనా మహమ్మారి పంజాబ్ విసురుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ సమావేశం కానున్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో భేటీ కానున్న ప్రధాని కోవిడ్ తాజా పరిస్థితులు వ్యాక్సినేషన్ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు గతేడాది కరోనా ఉధృతి సమయంలో కూడా సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని జనవరిలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా సీఎంలతో సమావేశమయ్యారు కరోనా కట్టడి టీకా పంపిణీపై ఇవాళ మరోసారి చర్చించనున్నారు దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అన్నారు కొన్ని రాష్ట్రాలు కరోనాపై పోరును రాజకీయం చేస్తున్నాయన్న ఆయన కరోనాను మహారాష్ట్ర సర్కారు కట్టడి చేయలేకపోయిందని ఆరోపించారు వైరస్ తో పోరాటానికి దేశం చేస్తున్న ప్రయత్నాలను వారి వైఖరి దెబ్బతీసిందని విమర్శించారు మహారాష్ట్ర ప్రభుత్వం తమ పాలనా విధానాలతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు ఇదే రీతిలో కొందరు ఛత్తీస్గఢ్ నేతలు టీకాలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని హర్షవర్దన్ ఆరోపించారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాజకీయాలపై కాకుండా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు రాష్ట్రాలు కేంద్రంపై విమర్శలు మాని కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలని హర్షవర్ధన్ స్పష్టం చేశారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ రెండో టీకా తీసుకున్నారు ఢిల్లీలోని ఎయిమ్స్ లో రెండో డోసు టీకా తీసుకున్నట్లు ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఈ మేరకు భారత బయోటెక్ కు చెందిన కోవాక్సిన్ రెండో డోసు టీకాను ప్రధాని తీసుకున్నారు వైరస్ ను ఓడించేందుకు ఉన్న మార్గాల్లో టీకా తీసుకోవడం ఒకటన్న మోదీ అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు మోదీకి పుదుచ్చేరికి చెందిన నివేద పంజాబ్కు చెందిన నిషా శర్మ అనే నర్సులు టీకా ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా మార్చి ఒకటిన ప్రధాని మోదీ కోవాక్సిన్ టీకాను వేయించుకున్నారు దేశంలో రెమిడెసివిర్ ఉత్పత్తిని వచ్చే వారానికల్లా వేగవంతం చేయాలని ఏడు తయారీ సంస్థలను కేంద్ర సర్కార్ ఆదేశించింది దేశంలో రెమిడెసివిర్ కొరత ఉందన్న నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది రెమ్డెసివిర్ ను కోవిడ్ చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వయోజన రోగులకు దీన్ని వాడుతున్నారు దేశంలో ఏడు సంస్థలు నెలకు ముప్పై ఒక్క లక్షల అరవై వేల సీసాల రెమిడెసివిర్ ఉత్పత్తి చేస్తున్నాయి ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతుంటే ఇప్పటి వరకు తమ దేశంలో ఒక్కో కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా అధికారులు ప్రకటించారు ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓకు సమర్పించిన నివేదికలో తమ దేశం కరోనా రహితమని తెలిపారు కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే స్పందించి కట్టడి చర్యలు తీసుకున్నామని వివరించారు పర్యాటక ప్రాంతాల మూసివేత్త సందర్శకులకు నిషేధం విదేశీ ప్రతినిధులను పంపించి వేయడం ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడంతో ఇప్పటికీ దేశం కరోనా రహితంగా ఉందని ఉత్తర కొరియా డబ్ల్యూహెచ్ఓ ఓ ప్రతినిధి ఎడ్విన్ సాల్వడార్ తెలిపారు ఇప్పటి వరకు మొత్తం ఇరవై మూడు వేల నూట ఇరవై ఒక్క పరీక్షలు చేశామని వారిలో ఎవరికీ కూడా పాజిటివ్ రాలేదని చెప్పారు రాజ్యాంశాన్ని చూస్తున్నాం భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భారత్లోని తమ దేశ పౌరులు కూడా న్యూజిలాండ్ రావద్దంటూ ఆదేశాలు జారీ చేసింది భారత్లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని న్యూజిలాండ్ ప్రధాని జెసిందో ఆర్నల్ వెల్లడించారు ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ప్రయాణికులపై నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్ ప్రధాని వెల్లడించారు తాజా అంశాన్ని చూస్తే భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేస్తూ న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భారత్లోని తమ దేశ పౌరులు కూడా న్యూజిలాండ్ రావద్దంటూ ఆదేశాలు జారీ చేసింది భారత్లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెండ్ వెల్లడించారు ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ప్రయాణికులపై నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్ ప్రధాని వెల్లడించారు మా అభిప్రాయాలను రాష్టాల అధికారులు మరోమారు చెప్పారు సింగేరేణి సంస్థ తెలంగాణకు అనుబంధ సంస్థ ఆప్మెల్ ఆంధ్రప్రదేశ్ కే చెందుతాయని అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది న్యాయ సలహాపై అభిప్రాయం పంపాలని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు పన్నుల వసూళ్లు పంపకాలకు సంబంధించిన వివాదాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి లెక్కలు తీసుకుని పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది విద్యుత్ బకాయిల వివాదం అంశాన్ని చరిత్రతో పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది రాష్ట్రానికి కన్ఫర్డ్ ఐపీఎస్ పోస్టులను కేటాయించేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించినట్లు సమాచారం ఉప ఎన్నిక సమయం సమీపిస్తున్న కొద్దీ నాగార్జున సాగర్లో రాజకీయ వేడి పెరుగుతోంది సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి సారించిన పార్టీలు ఆత్మీయ సమ్మేళనాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి మరోవైపు పోలింగ్ కోసం ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి నాగార్జున సాగర్ లో పార్టీలు ప్రచార జోరు పెంచుతున్నాయి హాలియా పురపాలికలో లక్ష్మి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పియాలగూడలో ముస్లిం మైనార్టీల హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు గుర్రంపోడు మండలంలో మంత్రి తలసాని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఓటర్లతో మమేకమయ్యారు ఈ నెల పద్నాలుగున నిర్వహించే సీఎం సభ ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు పెద్ద ఊరలో నిర్వహించిన ధూమ్ధామ్ లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్ తలసాని జగదీష్ రెడ్డి పాల్గొన్నారు సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని నేతలు ఓటర్లకు వివరించారు అంటే చాలా పెద్ద లీడర్ ఒక్కసారి రెండు సార్ లేదు ఏడు టైంలో కలిసిన ఆయన కాన్స్టెన్సీ చూపిస్తే అంటే మొత్తం తెలంగాణలో సాగర్ కాన్స్టెన్సీ బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ ఉన్నాయి అప్పకుండా పెద్ద లీడర్ ఉన్నారు అంటే నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను చాలా మరి ఈ టైం ఏజ్ బార్ ఏంటి ఆయనకి ప్రజా సేవ చేయాలి అంటే శక్తి కావాలి ఏజ్ కావాలి హార్డ్ వర్కింగ్ కావాలి ఆయన పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు ఈ టైం ఏం చేస్తాం మీ ఒకటంటే వేస్ట్ చేయవద్దు మీ ఒకటంటే టీఆర్ఎస్ గెలిస్తే తప్పకుండా ఫ్యూచర్ గెలిచినాకే అవకాశం ఉంది రూలింగ్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు నందికొండ పురపాలికలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు త్రిపురారంలో కాంగ్రెస్ నేత వి హనుమంతరావు పర్యటించి ఓట్లు అడిగారు సాగర్లో టీఎన్జీఓ నేతలు సమావేశం కాగా ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశం ఎలా పెడతారంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు తెరాస అక్రమ పద్దతుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందంటూ విమర్శించారు జానారెడ్డి నివాసం వద్ద ముస్లిం మైనారిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది తెరాస మంత్రులు ఎమ్మెల్యేలను పంపి ప్రలోభాలకు గురిచేస్తున్నారని జానా వ్యాఖ్యానించారు పెద్ద

ఈ నెల పదిహేడున జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి ఎన్నిక కోసం రెండున్నర వేల మందితో భద్రత కల్పిస్తున్నామని నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల నగదు మూడున్నర లక్షల విలువైన మద్యం పట్టుకున్నట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది మొత్తం ఐదు వందల పదిహేను జెడ్పీటీసీ ఏడు వేల రెండు వందల ఇరవై ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది వివిధ కారణాలతో ఎనిమిది చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి అభ్యర్థుల మృతితో మరికొన్ని ప్రాంతాల్లో వాయిదా పడ్డాయి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు గంటల వరకు కొనసాగుతోంది గిరిజనుల్లో పౌష్టికాహార లోపం నివారణపై అవగాహన కల్పించేందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం భద్రాద్రి జిల్లా పూసుకుంట కొండారెడ్డిలో పర్యటించింది పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు కార్యక్రమ అమలు కోసం మూడు జిల్లాల్లోని ఆరు గిరిజన తెగల గ్రామాల్ని ఎంపిక చేసుకున్నట్లు వివరించారు గర్భిణీలు పిల్లలకు పోషకాహారం సరిగ్గా అందకపోవడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు సర్వే ద్వారా తెలిసిందన్నారు గ్రామస్తులకు హెల్త్ హైజెనిక్ కిట్లు మాస్కులను అధికారులు పంపిణీ చేశారు గ్రామాభివృద్దికి పాటుపడుతున్న గవర్నర్ చొరవ పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ప్రాజెక్టులో నీరు అడుగంటిపోవడంతో తాగునీటికి సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి దాదాపు ఇరవై ఐదు టీఎంసీలతో నిండు కుండను తలపించగా వివిధ ప్రాంతాలకు నీటి తరలింపుతో ప్రస్తుతం పదహారు టీఎంసీలకు చేరింది ముంపు గ్రామాలకు సంబంధించి పురాతన ఇళ్లు ఇతర వ్యర్థాలతో నీరు కలుషితంగా మారినట్లు గుర్తించారు సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరా చేస్తుంటారు ప్రస్తుతం మలినాలతో కూడిన నీటిని శుద్ధి చేయడం సాధ్యపడడం లేదని గత నెల ముప్పై నుంచి సరఫరా నిలిపేశారు నీటి నమూనాలను కాలుష్య నియంత్రణ మండలికి పంపించామని ఆ నివేదిక వచ్చాకే తాగునీరు సరఫరా చేస్తామని మిషన్ భగీరథ అధికారులు ప్రకటన విడుదల చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీకే ఆరవై ఇంక్లాండ్లో జరిగిన గని ప్రమాదం విషాదాన్ని నింపింది ని పైకప్పు కూలిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా నాలుగు గంటలకు పైగా శ్రమించి రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు జరిగిన సంఘటనపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు అన్ని విధాలా ఇచ్చారు భూపాలపల్లి జిల్లా కేటీకే ఆరవ ఇంక్లైన్లో లో జరిగిన గని ప్రమాదంలో అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగాయి బుధవారం సాయంత్రం సమయంలో గని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది మధ్యాహ్నం షిఫ్ట్ లో విధులకు వెళ్లి కప్పు కింద పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు కాతం నరసయ్య సలవేణి శంకరయ్య మృత్యువాత పడ్డారు కప్పు కూలకు దిమ్మలు అమర్చే పనిచేస్తున్న సమయంలో హఠాత్తుగా పైకప్పు కూలి కార్మికులపై పడడంతో వారు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు పక్కనే ఉన్న సర్దార్ నరసింగరావుకు స్వల్ప గాయాలయ్యాయి ఓవర్మెన్ మనోజ్ కుమార్ అస్వస్థతకు ట్టిన రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది శతగాత్రులైన కార్మికులను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు దాదాపు నాలుగున్నర గంటల పాటు శ్రమించి ఎనిమిది మీటర్ల వరకు పడిన కప్పు శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు ఇద్దరు కార్మికులు మృత్యువాత పడటంతో గనివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి మృతదేహాలను అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న క్రమంలో ఆగ్రహంతో కార్మికులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు మృతుల కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు బాధ్యులైన అధికారులపై చర్యలకు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు చివరకు పోలీసులు సర్ది చెప్పి కార్మికుల మృతదేహాలను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు జరిగిన దుర్ఘటనపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు ఉత్పత్తిపై శ్రద్ద చూపే యాజమాన్యం రక్షణ గాలికొదిలేయడంతో ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది కుక్కలను పేర్కొంటారు ఇలాంటి మాటలకు నిరసనంగా అలడించింది కుమ్రభీం జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన సిర్పూర్ మండలం కాకడబొడ్డికి చెందిన ఆత్రం భీం సంభాజిగూడెంలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు ఈ క్రమంలో పొలంలో విద్యుదాఘాతానికి గురైన భీం అక్కడే కుప్పకూలిపోయాడు దీనిని గమనించిన అతని పెంపుడు కుక్క యజమాని తట్టి లేపేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది భీం ఎంతకు కళ్లు తెరవకపోవడంతో మృతదేహం చుట్టే తిరుగుతూ మౌనంగా ఆరోధించింది ఈ ఘటన అక్కడున్న వారి కళ్లు చెమర్చేలా చేసింది విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తే వారికి పరీక్షల భయం చాలా వరకు తగ్గిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పరీక్షల కాలం నేపథ్యంలో విద్యార్థుల్లో భయాన్ని తొలగించి వారిలో నమ్మకాన్ని పెంచేలా మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు వర్చువల్ మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపకులతో కూడా సంభాషించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పల్లవి అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిని పరీక్షల సమయం దగ్గరకు వచ్చే సమయంలో తలెత్తే ఆందోళనను ఎలా తొలగించుకోవాలని అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిచ్చారు విద్యార్థులపై తల్లిదండ్రులు అధ్యాపకులు మిత్రులు ఒత్తిడి చేయడం మానేస్తే పరీక్షలు అనేవి వారికి చాలా సులభతరంగా మారుతాయని అన్నారు జీవితంలో ఎన్నో దశలు ఉంటాయని పరీక్షలు కూడా ఓ దశ అని మోదీ అన్నారు అందువల్ల విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని వారిలో భరోసా నింపారు पीएम नमस्कार होनरेबुल पी एम सर मेरा नमस्कार। नाम यन पल्लवी है मैं नवी कक्षा पढ़ रही हूँ सर हम अक्सर ऐसा महसूस करते हैं कि पूरा साल पढ़ाई ठीक चल रही होती है लेकिन जैसे ही परीक्षा निकट आती है बहुत ही तनावपूर्ण स्थिति हो, हो जाती है कृपया इसके लिए कोई उपाय बताइए सर पल्लवी अरे ऐसी कौन सी बात है जिसके लिए डरना चाहिए तो पहली बार एग्जाम देने जा रहे हो क्या की जिंदगी में ये कोई आखिरी मुकाम नहीं है जिंदगी बहुत लंबी है बहुत पड़ाव आते हैं एक छोटा सा पड़ाव है हमें दबाव नहीं बनाना चाहिए अगर बाहर का दबाव कम हो गया खत्म हो गया तो एग्जाम का दबाव कभी महसूस नहीं होगा कॉन्फिडेंस फलेगा फूलेगा मत प्राधिक वोट अड़कड़ तो पे फिर तो बंगाल से ममता बनर्जी की एनिकल संघम नोटिस जारी चेस దీదీ వ్యాఖ్యలపై నలభై ఎనిమిది గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల మూడున హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ ప్రాంతంలో పర్యటించిన దీది కొన్ని పార్టీలు మైనారిటీ ఓటర్లను విభజించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు ఈ సమయంలో మైనారిటీ ఓటర్లందరూ ఏకం కావాలని మమత పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది దీనిపై భాజపా బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా మమతా ప్రసంగం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉందంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది అటు ఈ నోటీసులపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది భాజపాపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేసింది ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ క్లరికల్ నాన్ టెక్నికల్ వంటి గ్రూప్ బి సి డి కేటగిరీ పోస్టుల భర్తీకి జాతీయ నియామక ప్రవేశ పరీక్ష ఎన్ఆర్ఏను సెప్టెంబర్లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు ఒకే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర సర్కార్ ఇటీవల పాలక మండలిని నియమించింది ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఐబీపీఎస్ చేపట్టే నియామకాలకు వేర్వేరు ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి ఇకపై ఎన్ఆర్ఏ నిర్వహించే ఉమ్మడి పరీక్షతో ప్రిలిమినరీ పూర్తవుతుంది అందులో మెరిట్ ఆధారంగా ఆయా నియామక సంస్థలు తదుపరి పరీక్షలు ఎంపికలు నిర్వహిస్తాయి ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎన్ఆర్ఏ ప్రతిపాదించినప్పటికీ అవసరమైతే రాష్ట్రాలు ఈ స్కోరు పరిగణనలోకి తీసుకునేందుకు అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం సూచించింది ఈ పరీక్షను ప్రస్తుతం ఏటా రెండుసార్లు నిర్వహించాలని డిఓపిటి నిర్ణయించింది ఈ ఏడాదికి తొలి పరీక్ష సెప్టెంబర్లో జరిగే అవకాశాలున్నాయి ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం ఉంచడం సహా దాని యజమాని మనుసుఖ్ హీరేన హత్య కేసులో అరెస్టై ఎన్ఐఏ కస్టడీలో ఉన్న పోలీసు అధికారి సచిన్ వాజే మరో బాంబు పేల్చారు వసూళ్ల పర్వంలో మరో ఇద్దరు మంత్రుల ప్రమేయం ఉందంటూ ఎన్ఐఏకు సచిన్ వాజే సంచలన లేఖ రాశారు ఈ ఏడాది జనవరిలో శివసేనకు చెందిన మంత్రి అనిల్ పరబ్ బీఎంసీలోని యాభై మంది కాంట్రాక్టర్ల నుంచి రెండు కోట్ల రూపాయల చొప్పున వసూలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సన్నిహితుడంటూ దర్శన్ అనే ఓ వ్యక్తి తనను కలిసి అక్రమ గుట్కా వ్యాపారస్తుల నుంచి వంద కోట్లు వసూలు చేయమన్నారని చెప్పారు మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీసీపీ పరంబీర్ చేసిన ఆరోపణలు నిజమేనని వాజే ధృవీకరించారు సస్పెండ్ అయిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఇష్టం లేదని వాజే పేర్కొన్నారు ఆ సమయంలో రెండు ఇస్తే శరద్ పవార్ను ఒప్పిస్తానని అనిల్ దేశ్ముఖ్ చెప్పినట్లు తెలిపారు అంత మొత్తం ఇవ్వలేనంటే తర్వాత ఇవ్వమన్నారని వెల్లడించారు వాజే వాజే ఆరోపణలను మంత్రి అనిల్ పరబ్ ఖండించారు మరోవైపు కస్టడీని నేటి వరకు పొడిగించారు బీహార్ మోతిహారిలో దారుణ ఘటన చోటు చేసుకుంది భూ వివాదంలో ఇద్దరి మధ్య ఏర్పడిన చిన్నపాటి ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారి చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది స్థానికంగా ఉండే ఓ యువకుడు మెడికల్ షాపు యజమాని వివేక్ ను తుపాకీతో కాల్చి చంపాడు మొదట మాట్లాడడానికి అని చెప్పిన నిందితుడు వివేక్ ను ఇంటి వెనుకకు తీసుకుని పోయి దారుణానికి ఒడిగట్టాడు పక్కన ఉన్నవారు వారిస్తున్నా వినలేదు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికులు వీడియోలో బంధించారు అమెరికా కాలిఫోర్నియాలోని కాల్స్ బడ్ ఉద్యానవనం పర్యాటకులకు కనువింది చేస్తోంది రంగురంగుల్లో పూల సోయగాలతో కొత్త అనుభూతిని పంచుతోంది గతేడాది కరోనా కారణంగా మూతపడిన ఉద్యానవనంలోకి సందర్శకులను తిరిగి అనుమతిస్తున్నారు దాదాపు యాభై ఎకరాల్లో ఉన్న ఈ ఉద్యానవనం రన్నర్ క్యూలస్ జాతి పూల మొక్కలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది రంగురంగుల పుష్పాల మధ్య సెల్ఫీలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు